మునుపటి ఎపిసోడ్లో జింగూర్ ఆ గుహలోని వేడి నీళ్ళలో స్నానం చేసి ఎలా మాయమైపోయాడో చూసాం. ఇంకా ఇప్పుడు మంగళపూర్ గ్రామస్తుల మీద ఎలా పగ తీర్చుకుందాం అనుకుంటున్నాడో చూద్దాం. పదండి. ధీరు తన కళ్ళు మూసుకొని పాటలు పాడుకుంటూ బజార్లో వెళ్తూ ఉంటాడు. మనస్సు మార్చుకుందాం, మనస్సు మార్చుకుందాం, టుడుడుడుడు మనస్సు మార్చుకుందాం. ధీరుభయ్యా, ముందు నీతోనే మొదలు పెడతాను. వెనుక నుంచి ధీరు భార్య కూడా వస్తూ ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం అని అంటూ జింగూర్ వెనుక నుంచి వెళ్ళి ధీరు తల మీద చాచి పెట్టి ఒక్కటి కొడతాడు. ఏంటి, ఏమైంది? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా ఏంటి నన్ను? ఏం లేదు, పోదా ఇంటికి వెళ్దాం. రోజు రోజుకి ఈ మనిషి వింత వింతగా తయారవుతున్నాడే అని అంటూ ఇద్దరూ కలిసి వెళ్తుండగా జింగూర్ మళ్ళీ వెనుక నుంచి వెళ్ళి ధీరు భార్య తల మీద లాగి పెట్టి కొడతాడు. అలాగే ధీరు పంచని కూడా లాగేసి అక్కడ నుంచి తుర్రుమంటాడు. అరే పనికిరాని వెధవా, నిన్ను ఇంటికి పదా, నేను కూడా చూస్తాను అసలు నువ్వు ఈ రాత్రికి భోజనం ఎలా చేస్తావో. నేనేం చేశాను తల్లి నిన్న? ధీరు ఏడ్చుకుంటూ వాడి భార్య వెనుక వెళ్తూ ఉంటాడు. జింగురేమో ధీరు అలా ఏడవడం చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ సంగతి ఏంటో చూడాలి బాంగుడు జెస్సి, నేను వస్తున్నా కాచుకోండి. బాంగుడు తన దుకాణంలో కూర్చొని ఉంటాడు. జెస్సే, మన జింగురు గారికి ఇప్పటి వరకు జరిగింది చాలనుకుంటా, మళ్ళీ వాడిని మనం శిక్షించాల్సిన అవసరమే లేదు, అడవిలో ఇరుక్కుపోయాడు కదా. ఆ జింగురుగాడు ఊరి ప్రజల మొత్తాన్ని హింస పెట్టేవాడు కదా బాంగుడు. ఒక దగ్గర నుంచి ఏమో చెప్పులు ఎత్తుకెళ్లేవాడు, ఇంకొకరి దగ్గర బకెట్ నీళ్లు తాగే గ్లాసులు, చిచ్చిచ్చి. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఊరు ప్రశాంతంగా ఉందిరా బాబు. ముందుందే ముసళ్ళ పండగ అని అంటూ జింగూర్ బాంగుడు దుకాణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గుడ్లు తీసి జస్సే మీదకి ఇంకా బాంగుడు మీదకి గట్టిగా విసురుతాడు. ఈ గుడ్లు గాళ్ళకి ఎలా ఎగురుతున్నాయి? ఎవరది? పిరికి మొహం, దమ్ముంటే నా ముందుకి రా. నేనేం పిరికి వాణ్ణి కాదు. జింగూర్, అది మన జింగూర్ గారి గొంతు. అరే ఏం చేశారు నేను అని అనుకుంటూ జింగూర్ అక్కడ నుంచి పారిపోతాడు. ఈసారి మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను జింగూర్. కానీ జెస్సే, వాడు మాయమైపోయాడు, మనకి వాడు కనిపించకుండా వాణ్ణి పట్టుకోవడం ఎలా? అది నాకు కూడా తెలుసు బాంగుడు, అందుకే రేపు ఉదయం మనం జింగం బాబా దగ్గరికి వెళ్దాం. నీ బుర్ర అంటే బుర్రనే జెస్సే, నువ్వు తోపు మా ఒక్కగానొక్క హోప్. ఇంకా ఆపరే, పొగిడింది చాలు. మరుసటి రోజు ఉదయం
బాంగుడు ఇంకా జెస్సి చింగం బాబా దగ్గరికి వెళ్తారు. బాబాజీ, నాకు అంతా తెలుసు నాయన. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అడవిలో ఉన్న గుహలో ఎక్కడైతే ఆ వేడి నీళ్ళ చెరువు ఉందో అందులో నీళ్లు తీసుకొచ్చి వాటిని చల్లార్చి జింగురు మీద వేశారంటే మళ్ళీ వాడు మునిపట్లాగా మారిపోతాడు. బాబాజీ మాట విని జెస్సి ఇంకా బాంగుడు ఆ అడవిలోకి వెళ్తారు. ఇక్కడేమో మన జింగుర్ అందరినీ పరేషాన్ చేస్తూ ఉంటాడు. వాడి పిచ్చి చేతలతో అందరి మధ్య గొడవలు పెడుతూ ఉంటాడు. ముందు నువ్వే కొట్టావు నన్ను. నేనెందుకు కొడతాన్రా? నువ్వు కొడతా నన్ను. అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. నా పళ్ళన్నీ విసిరేస్తావా నువ్వు? నేనేం చేయలేదురా. ఏంటి ఇప్పుడు మనం ఈ గుహలోకి వెళ్ళాలంటావా జెస్సి? బాంగుడు అలా భయపడుతూ నించొని ఉంటాడు. ఇంతలోనే మాటల్లోనే జెస్సి ఆ గుహలోకి వెళ్ళిపోతుంది. అరే నేను కూడా వస్తున్నా నాగు జెస్సి, నువ్వు ఒక్కదానివే వెళ్ళావు. ఇద్దరూ వెళ్ళి ఆ చెరువులోని వేడి నీళ్లను బాటిల్స్లో నింపుతూ ఉంటారు. జాగ్రత్తగా వేయి బాంగుడు, లేదంటే నువ్వు కూడా జింగురుగాడిలాగా మాయమైపోతావు. ఆ మాట విని బాంగుడు చుప్చాప్గా వెనక్కి జరుగుతాడు. బాంగుడు ఇంకా జెస్సి ఆ నీళ్ల బాటిల్స్ తీసుకొని ఊరిలోకి వస్తారు. ఇప్పుడు ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆ జింగురుగాడు నాకు దొరకాలి. మనం బజార్లోకి వెళ్దాం, ఖచ్చితంగా వాడు ఎవరో ఒకరిని సతాయిస్తూ ఉంటాడు. ఇద్దరు బజార్లోకి వెళ్తారు. బజార్లో ఊరి వాళ్ళు అంతా కొట్టుకుంటూ ఉంటారు. ఇంకో పక్క మన జింగురుగాడు ఒక పక్కకి హాయిగా కూర్చొని ఆ గొడవని చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. అరే ఏమైంది మన మంగళపూర్కి? వచ్చారా మీ ఇద్దరు? మీకోసమే ఎదురు చూస్తున్నాను నేను అని అంటూ జింగుర్ జెస్సి ఇంకా బాంగుడు వైపు పరుగు తీస్తాడు. ఇంతలో జెస్సి తన వైపు జింగుర్ అడుగులు పడడం కింద మట్టిలో చూస్తుంది. బాంగుడు, వాడు వస్తున్నాడు, రెడీగా ఉండు. ఎప్పుడైతే జింగుర్ వాళ్ళ దగ్గరికి వస్తాడో జెస్సి ఇంకా బాంగుడు జింగుర్ మీద ఆ తెచ్చిన నీళ్ళను పోసేస్తారు. అంతటితో మన జింగుర్ మళ్ళీ మునిపటిలా మారిపోతాడు. భీమ్లా అంకిల్, మంగూబయ్యా, దీని అంతటికి కారణం ఇదిగో ఈ జింగురుగాడే. మీలో మీరు కొట్టుకోవడం ఆపి ఈ జింగురుగాడిని పట్టుకోండి. ఆ మాట వినగానే ఊరి ప్రజలు అంతా కూడా కోపంతో జింగుర్ వెనక పడతారు. రే బాంగుడుగా, జెస్సి, మీ ఇద్దరిని వదలను నేను అని అంటూ జింగుర్ అక్కడ నుంచి వాళ్ళ అంకుల్తో పాటు గుర్రం మీద పారిపోతాడు. అరే నా గుట్టికి డబ్బులు ఇచ్చి పోరా జింగురుగా. అరే బాంగుడో బంగడియా, నువ్వు మారు,